సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వర్గల్ నుండి నాగిరెడ్డిపల్లికి వెళ్లే రోడ్డు గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది. తుమ్మ చెట్లతో నిండి ఉన్న రోడ్డుపై ప్రయాణించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రయాణికులు చెబుతున్నారు. ముళ్ల పొదల వల్ల కొన్ని చోట్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొందని, దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వర్గల్ టు నారెడ్డిపల్లి రోడ్లో చాలా ప్రమాదాలు జరిగినాయి సార్. ఇంతకుముందుకు ఒక 6 నెలల కింద నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఈ తుమ్మ చెట్లు ప్లేసు ఈ పరికి చెట్లు అని మనకి ఏం అనిపిస్తలేదు. ఇట్లే నెక్స్ట్ ఆర్ఏఎం హాస్పిటల్ ఉంది, పొద్దున సాయంత్రం చాలా జర్నీ ఉంది, మనిషి మంచి కనిపించక పరిస్థితులు ఉంది సార్. నారెడ్డిపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి దృష్టి తీసుకోవాలని నేను కోరుతున్నాను సార్. నేను వర్గాలకు వెళ్ళి మేము పాల్గొనకపోతాము, వర్గాలకి నారెడ్డిపల్లి చెబుతూనే ఉంటాం. ఈ రోడ్లు మొత్తం విపరీతంగా చెట్లు పెరిగినాయి, అడ్డంగా వచ్చినాయి చెట్లు. రోజుకు ఒకసారి రెండుసార్లు కింద పడుతున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళి బండి వస్తుందో ఎక్కడికి వెళ్ళి వస్తుందో మాకు కనబడతలేదు. ఈ నాగిరెడ్డిపల్లి టు వరుగాల దాకా మాకు ఆర్వీఎం దాకా తెల్లం దాకా పొద్దున దాకా తిరుగుతున్నాము. చిన్న పిల్లలు పెద్దలు అందరు తిరుగుతారు. ఆసుపత్రుల గురించి నిరామక యాక్సిడెంట్ అవుతుంది సార్. ఇది మీరందరు దయచేసి మీరందరు పట్టించుకొని మాకు ఈ రోడ్డును మంచిగా చేయాలి సార్. బులెటిన్ ముగించే ముందుగా హెడ్లైన్స్ మరోసారి.